ఆ ఇల్లాలకి ఎన్ని నమస్కారాలు చేస్తే ఈ జాతి రుణం తీరుతుందని అటువంటి ఇల్లాలు ఉన్నారండి, ఇప్పటికి కూడా ఉన్నారండి. పిచ్చినిగుట్లు కాకపోవచ్చు భర్తలు, కానీ పాపాత్ములు, దుర్మార్గులు తాగేసి వచ్చి కొట్టి తన్నేసేవాళ్ళు ఉన్నారండి. అదంతా భరిస్తున్నారు, సహిస్తున్నారు ఈ దేశంలో స్త్రీలు. వాళ్ళు ఇంకా శపించకపోబట్టే ఈ మాత్రం వాళ్ళైనా కురుస్తున్నాయి. ఇక్కడ ఎంత సహనమో ఈ జాతిలో స్త్రీలకు, ఇప్పటికి కూడా, ఇప్పటికి కూడా. ముఖ్యంగా శ్రామిక కుటుంబాల్లో కష్టపడి పనిచేస్తుంది ఆడది, సాయంత్రానికి ఏదో 50 100 తెస్తుంది. వీడు తెచ్చే 100 తాగేస్తాడు శుభ్రంగా. నువ్వు ఈవిడు తెచ్చిన 100 వంట ఉండాలి, వాడికి భోజనం పెట్టాలి. పైగా పులుసుకోర ఉండలేదే అంత అంతాడు మళ్ళీ. వాడు తాగి వచ్చాడు, 100 తాగేశాడు, ఈవిడ సంపాదన నుంచి వండాలి, మళ్ళీ వీడికి ఇష్టమైన కూర ఉండాలి. ఏమి దుర్మార్గాలు! వాడు ఇస్తాడట, ఎలా ఇస్తాడ? గింజలో ఇంత చేసి పోని, ఒక సేరు బియ్యం కాదు, గింజలో బియ్యపు గింజలు ఇలా ఏరి కొన్ని గుణింగి అంటే తీసుకో, చస్తున్నావు చచ్చిపోతున్నావు. రోజు బియ్యమే, వాడు రోజు బియ్యం కాకపోతే ఏం పెట్టి ఉంటారు, ఇసుకెట్టు ఉంటారా? ఆ గొడగడం ఏంటంటే ఎవడి కోసం ఇస్తున్నాడు? ఇప్పుడు వీడు తినడానికి, ఆవిడ తిన్నా, ఇంకా పిల్లలు లేరు వీళ్ళకి, వీడు దొంపదాగా పిల్లలు లేకుండానే ఎంత పిసినారా అడిగితే, పిల్లలు పుడితే ఏమిటి? కొన్ని గుణింగి, కొన్ని కినిసి అంటే కోపం, చప్పెత్తులు పట్టుకుని ఇంకోసారి అడిగామంటే ఊరుకోను. ఏమిటి, ఎవడు బాగు కోసం బియ్యం అడుగుతుంటే? అంటే బియ్యం అన్నీ ఓ స్టోర్ రూమ్లో పెట్టాడనమాట. అసలు బియ్యం ఒంటింట్లో ఉంటాయి, ఆడాళ్ళు తీసుకుంటారు. దాన్ని మగాడు ఇవ్వడం ఏంటండి? అలా ఇచ్చేవాడు చరిత్రలో సింగరాజు లింగరాజు ఒక్కడే, మళ్ళీ సుశీల మొగుడు ఒకడే. వాడు స్టోర్ రూమ్లో పెట్టి తాళం తీసి, ఆ తాళం కూడా ఎక్కడో బొడ్డు దగ్గర ఉంటుంది, నెమ్మదిగా పంచి ఇలా పైకెత్తి ఆ తాళం తీసి అక్కడికి వెళ్ళి ఇలా తిప్పి తిప్పి అరగంట తీసి అప్పుడు ఇస్తాడు బియ్యం. ఎందుకని? అసలు 11 అయితే కానీ బియ్యం ఇయ్యాడు ఎందుకని? ఎవరన్నా భోజనానికి పిలుస్తారేమో. ఇదో ఆలోచన, దరిద్రపు ఆలోచన అంటారు దీన్ని. ధనుర్మాసం తప్పడానికి ఎవరన్నా పిలుస్తారేమో, మాఘమాసం ఆదివారం బ్రాహ్మణుడికి ఎవరన్నా పిలుస్తారేమో. అంటే ఎవరన్నా పిలిస్తే ఆ బోటకి వెళ్ళిపోవచ్చు, అంటే కొట్టేయచ్చు. మరి వీడిని పిలుస్తారండి, భార్యని పిలవరు. నేను వెళ్ళి ఫోన్ చేసి వచ్చేస్తాను, నీవు బోటకి మజ్జిగ తగ్గి పడుకో అంతే, ఆవిడకైతే అంతే. ఇంకా భర్తకు ఉండకపోతే ఆవిడకు వండుకోకల్లా. అలా ఆలోచించే దుర్మార్గులు లేకపోలేదండి. రకరకాలుగా తాగి తిరిగి తాగి ఇంటికి రావడమును, ఇంట్లో ఉన్న కూరంతా వాడు వేసేసుకుని తినేయడమును, వెనకాల వాళ్ళకి ఉందా లేదా కూడా ఆలోచించకపోవడమును, వాడు ఈ సుశీల మొగుడు కిందే లెక్క. అందుకే కొన్ని గుణింగ గింజలు తీసి కొన్ని గుణుకుతూ ఇస్తాట, కొన్ని కినిసి కోప్పడుతూ చంపేస్తాను ఇంకోసారి అడిగామంటే అలాగే అలాగే మీకు ఎన్ని తోస్తే అన్నీ ఇవ్వండి పాపం. ఇలా కొన్ని తుటారములాడి నిందించి, ఎక్కువ బియ్యం వండేస్తున్నావు, నీకు అసలు వండం కూడా తెలియదు, బియ్యం ఖర్చు అయిపోతున్నాయి, 4 గింజలతోటి ఇంత అన్నం ఉండాలి, ఎలా వండుతారు? అదంతే. వాడికి ఏం తెలుసు, తుటారం అంటే నింద అని తిట్టడమా, గొనగడమా, కోపడ్డమా? ఎవడు బాబు సుమ్మండి, ఎవడు కోసం ఆవిడ ఉండేది? వీడి కోసం కాదు, మానరాక. అప్పటికి కూడా ఆవిడ వెళ్ళిపోతే, ఒకవేళ ఈ తిట్లకి నిందలకి భయపడి నేను వండను అని వెళ్ళిపోతే, అమ్మానే మంచిది, వాడు సంతోషిస్తాడు, అమ్మయ్య ఇవ్వక్కల ఈ పూటకి బియ్యం అందులో వేసేసి శుభ్రంగా బియ్యం కళ్ళగత్తుకుంటాడు ఏదో అక్షంతలాగా, అందులో వేసేసి అమ్మయ్య మిగిలే మిగిలే చూసుకుని ఆనందిస్తాడు. వాడు తినడు, ఇంకోటికి పెట్టడు, ఇది పిసినారతనం అంటే. వాడు తినడు, ఇంకోటికి పెట్టడు, అందుకే పిసినారవాడిని అండి. సంస్కృతంలో మంచి శ్లోకం చెప్పారు, కృపణేన సమోదాత త్రిషు లోకేషు కించనా అన్నాడు. ఈ పిసినుగొట్టు వాడిని మించిన మహాదాత ఎవరూ లేరు, ఆశ్చర్యకరంగా ఉంటుంది అది. పిసినుగొట్టు వాడిని మించిన దాత ఎవరూ లేట. ఎందుకంటే ఎవరైనా దానం చేసేవారు ఆ వస్తువును చేత్తో ముట్టుకుని ఇలా ఇస్తారు, వీడు తను ముట్టుకోకుండానే ఇతరులకు ఇచ్చేస్తున్నాడు, ఎంత దాతో అంటాడు సంస్కృతంలో కవి. అంటే వాడు ఎప్పుడు తీయడు, ఆ పెట్టులో అలాగే ఉంటుంది, ఓసారి మోత తీసి అమ్మయ్యా అన్నీ అలాగే ఉన్నాయి, నా బంగారం ఉందా, నా బట్టలు ఉన్నాయా, నా డబ్బులు ఉన్నాయా అని రోజు చూసుకుంటాడు వస్తాడు. ఎప్పుడు వీడు వెళ్ళిపోతాడు, వీడు కొడుకో మేనల్లో ఎవడో పట్టుకుపోతాడు. వాడు అంటే వాడికి ఇచ్చినట్టేనా? ముట్టుకోకుండా ఇచ్చాడు, ఎంత గొప్పపాడండి. మామూలుగా దానం ఇచ్చేవాడు ముట్టుకుని ఇస్తాడు, అబ్బే వీడు ముట్టుకోకుండా కూడా ఇతరులకు ఇచ్చేసారంటే అసలు కృపణేన సమోదాత త్రిషు లోకేషు నా